కాకి అన్నం పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఫలితం దక్కుతుంది, ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. కాకి, కాకి అనేది ఒక నల్లటి పక్షి. దీని సంస్కృతంలో వాయసం అంటారు. ఇవి కావు కావు అని అరుస్తూ ఉంటాయి. వీటిని మామూలుగా పక్షుల్లాగా ఇళ్లలో పెంచుకోవడానికి వీలు ఉండదు. కాకులు తమ రెక్కల్లో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోవడానికి తమ పైకి చీమలను ఎక్కించుకుంటూ ఉంటాయి. కాకులు చీమల పుట్టల దగ్గర ఎక్కువగా చేరుతూ ఉంటాయి. పూర్వకాలం నుండి కాకులకు అన్నం పెట్టడం మనం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే 3వ రోజు 10వ రోజు కాకులకు పిండం పెట్టడం చేస్తాం. పూర్వకాలం నుంచి కూడా దీన్ని సాంప్రదాయంగా అనుసరిస్తున్నాం. అయితే ఇంట్లో వ్రతాలు చేసుకునే సమయంలో నైవేద్యానికి తయారు చేసిన దాంతో పాటు కొంత కాకులకు వేస్తే మాత్రం నోము పూర్తయినట్లు కొంతమంది భావిస్తూ ఉంటారు. అందుకనే కాకులకు అన్నం పెట్టాలి. అలాగే కాకి శని భగవానుడి యొక్క వాహనం కావడం వల్ల మనం భోజనానికి ముందు అన్నం దేవునికి నివేదన చేస్తే కాస్త కాకి కూడా పెట్టమని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మన పితృదేవులకు కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే కాకి యముడికి దూతగా ఉంటుంది, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ విధంగా అన్నం పెట్టడం అంటే వీటన్నిటికీ కారణం కూడా మనం పుణ్యాన్ని మూటగట్టుకోవడమే. అంటే మనం పుణ్యం దక్కించుకోవాలి, అంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే కాకి అన్నం పెట్టడం, ఆహారం పెట్టడం, మీరు వండుకున్న దాంట్లో కొంత ఆవరణలో కాకులకు తినే ప్రదేశంలో పెట్టడం. ఈ విధంగా చేస్తే అపూర్ణ ఫలితం దక్కుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు. శని భగవానుడు మీకు అనుకూలంగా ఉంటే కనుక ఇతర గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉన్నా మీరు అదృష్టం చూస్తారు. మనం చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి కాకులకి అన్నం పెట్టడం చాలా శ్రేష్టకరం. మనుషుల కన్నా కాకులు చాలా గొప్పవి. కాబట్టి కాకి అన్నం పెట్టడం వల్ల మీకు ఖచ్చితంగా శుభమే జరుగుతుంది, కానీ అశుభం కలగదు. మీ జీవితంలో మీకు ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహంతో అనేక పనులు విజయం సాధిస్తాయి.